ఓం నమో మహానందీశ్వరాయ. ఈరోజు కర్నూలు జిల్లా మహానంది దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి చేతికి గ్లౌజులు ధరించి శానిటైజర్ మిషన్ ద్వారా చేతులు శుభ్రపరచుకొని భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ యొక్క హుండీ లెక్కింపు కార్యక్రమం అనేటువంటిది ఈరోజు నిర్వహించడం జరిగింది. దీని ద్వారా 24,26,563 రూపాయల ఆదాయం చేకూరింది. ఇది గత ఫిబ్రవరి మార్చ్ నెలలకు సంబంధించినటువంటి లాక్డౌన్ పూర్వం వరకు 46 రోజులకు సంబంధించినటువంటి హుండీ ఆదాయ వివరం ఇది. దేవస్థానంలో మొత్తం మహానందేశ్వర స్వామివారు, కామేశ్వరి అమ్మవారు, కోదండరామాలయం, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, అన్నదానం మొదలగు స్థానాల్లో ఉండేటువంటి హుండీలలో మొదటి రోజు శ్రీ మహానందేశ్వర స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి హుండీలని మాత్రం లెక్కించడం అనేటువంటిది జరిగింది. మిగతా హుండీల లెక్కింపు కార్యక్రమం రేపు జరుగుతుంది. తొలి రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి పర్యవేక్షణలో ఆలయ ఏఈఓ, సూపరింటెండెంట్లు, ఇతర ఉద్యోగులు, ఏజెన్సీ సిబ్బంది, భజంత్రీలు, అట్లాగే ఆలయ వేద పండితులు, అర్చకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో నియమ నిబంధనలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అనేటువంటిది జరిగింది.